హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఆల్రెడీ ముందు వీడియోస్ చూసారు కదా, మనం కాస్ట్కో షాపింగ్ అంతా చేసాం. సో దాని ఆపోజిట్లోనే ఇది ఉందన్నమాట. సో పూజ ఏదో బట్టలు కావాలంటే ఇక్కడికి వచ్చామన్నమాట. ఇది కూడా ఎక్స్ప్లోర్ చేద్దాం, ఎలా ఉంది ఏంటి అనేది. ఇంకొకటి ఏంటంటే, చాలామంది అన్నీ వీడియోస్ చూడాలంటే కష్టంగా ఉంది, మీరు అన్ని డిఫరెంట్ ఛానల్స్లో పెడుతున్నారు అని చెప్పి అన్నారు. సో వాళ్ళ కోసం ఏంటంటే, నేను కమెంట్లో అన్ని వీడియోస్ కూడా పిన్ చేస్తాను. సో మీరు దీని ముందు వీడియోస్, దీని తర్వాత వీడియోస్ ఏమైనా కావాలంటే ఆ కమెంట్లో ఉన్న లింక్స్ ద్వారా మీరు చూడొచ్చు అన్నమాట. సో ఇప్పుడు ఈజీ కదా, ఏ ఛానల్లో పెట్టినా కూడా మీరు ఆ లింక్ క్లిక్ చేసుకోవడం ఈజీ అనిపించింది. తర్వాత ఇవి కూడా నేను ఒరిజినల్ అనుకున్నాను, కానీ ఇవన్నీ కూడా ప్లాస్టిక్ అనమాట. సో రండి, మీరు కూడా మాతో పాటు షాపింగ్ చేద్దరు కానీ. సో మొత్తానికి యుఎస్లో షాపింగ్ ఎలా ఉంటుంది అనేది ఒకసారి చూద్దాం. సో అన్నీ మన డబ్బులో కన్వర్ట్ చేసుకున్నప్పుడు కొంచెం ఎక్స్పెన్సివ్ అనిపిస్తాయి. మనం మైండ్ సెట్ ఇక్కడికి అలవాటు పడడానికి అట్లీస్ట్ ఒక 10 డేస్ అన్న పడుతుంది అనమాట, ఈ డాలర్స్లో మన మైండ్ సెట్ని సెట్ చేసుకోవడానికి. సో ఇవే మనకైతే తక్కువకి వస్తాయి కదా అన్న ఫీలింగ్ అయితే వస్తుంది. కానీ ఈ రేట్స్ అన్నీ అక్కడ వాళ్ళకు తగ్గట్టు వాళ్ళు పెట్టుంటారు. సో మనం ఒక 300-400 అంటే ఎలా అనుకుంటామో వాళ్ళు దానికి తగ్గట్టు ప్రైస్ పెట్టుంటారనమాట డాలర్స్లో. సో మొత్తానికి ఇవైతే కొంచెం నచ్చాయి, కానీ నాకు అంత సూట్ అవ్వలేదు అనిపిస్తుంది. నాకు బేసిక్గా కాళ్ళకి చాలా వరకు సూట్ అవ్వు ఏది కూడా. తర్వాత హ్యాండ్ బ్యాగ్స్ అన్నీ కూడా బాగున్నాయి అనిపించింది. చెప్పాను కదా ముందు వీడియోలో కూడా, క్వాలిటీ బాగుంటుంది ఇక్కడ. ఏది ఎత్తుకున్నా కూడా కొంచెం ప్రైస్ ఎక్కువైనా కూడా క్వాలిటీ అనేది ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా ఉంటుంది అనమాట. అది నచ్చింది నాకు, ఆ క్వాలిటీలో కాంప్రమైజ్ లేదు కాబట్టి బాగుంది. సినిమా వాళ్ళు వేసుకుంటారు తగబగని $6. కానీ ఇది మరీ దాని లోపల అంత మోడర్న్గా నేను ఇండియాలో వేసుకొని తిరిగితే నువ్వు కొడుతున్నావు, నేను పొడుగ్గా ఉంది. నిన్ను జంప్ సూట్ లాగా ఉంది. తీసుకో $1,800 ఇది. కానీ క్లాత్ బాగుంది కదా, తీసుకో తీసుకో. మనకైతే కానీ ఇది జంప్ సూట్ లాగే ఉంది, డ్రాయర్ అంటే జంప్ సూట్ పోసుకోండి. మొత్తం పర్లేదు సార్, దానికి నేను జంప్ సూట్ వేసుకుంటాను. జోక్ కాదమ్మా, అవునులే జంప్ సూట్ తలగా నేను పోయి ఇజ్జుడు మనకి అర్జునుడు శిశు వచ్చేసింది. ఇది ఎక్కువ తీసి నువ్వు తీసి అంత అతడు ఉండదు. సో కంఫర్టబుల్గా వేసుకోవాలి బట్టలు అన్నావు. ఇంకేడ క్లియరెన్స్ డబ్బా ఏడ నేను వేసుకుని మచ్చగా ఉంది. ఇట్లా టోపీ బలా ఉంది. చెలి పుడుతుంది, ఫ్యాషన్ అంటుంటారు చేతికి చూపి. అంటే చూడదు కదా నా సైజే అంత ఊరికే చూడు బాబు పర్ఫ్యూమ్. అది ప్లాస్టిక్
అదే కదా, రెండు ఒకేలాగా పెట్టింటే. ఈ మసాజింగ్ చైర్ ఏంటంటే, వెరైటీ ఏంటంటే, క్యాష్ ఉంటే $1 అంట, కార్డులో అయితే $6 అంట. సో మా దగ్గర క్యాష్ కార్డులో ఉంది అని చెప్పి ఒక దాకా $6 పే చేశాడు $1 బదులు. వెనకాలైతే బాగా ఏంటి ఇనుపు గుండెలతో గుద్దినట్టు గుద్దుతూ ఉంది, కొంచెం రిలాక్స్ అవుతుంది అనమాట. గుద్దేటప్పుడు మాత్రం నొప్పిగా ఉంటుంది, తర్వాత రిలాక్స్ అవుతుంది. అదే అనుకుంటూ ఉన్నాం అనమాట. ఇది మామూలుగా ఇండియాలో కూడా ఉంది, కాకపోతే 100 రూపీస్కి మాల్స్లో అంతా కాసేపు కూర్చోవచ్చు. సో ఇక్కడ కొంచెం ఎక్స్పెన్సివ్ అనిపించింది. సో ఏదైనా మనం కంపేర్ చేసుకుంటాం కదా అక్కడ ఇక్కడ, అప్పుడు రేట్ డిఫర్ అవుతుంది. మొత్తానికి పూజ 2 ప్యాంట్లు ఒక టీషర్ట్ ఏదో తీసుకుంది. ఒక్కొక్క ప్యాంట్ వచ్చి 3,600 or 200 పడింది అనమాట మన డబ్బుల్లో. సో మొత్తానికి ఏదో ఫ్రాక్స్ అవి కావాలనేది, కానీ అక్కడ కొంచెం ఎక్స్పెన్సివ్ వద్దు అని చెప్పి తనకు నచ్చలేదు. జంప్ సూట్లో కొంచెం రీజనబుల్గా ఉన్నాయి, కానీ మిగతా అంతా నచ్చలేదు. ప్రణవ్ ఏంటంటే ఫిల్లీలో బాగున్నాయి అక్కడ తీసిస్తాలని చెప్పి తీసుకొచ్చేసాడు అనమాట. సో అక్కడ H&M అవన్నీ కొంచెం బాగా అనిపించాయి. సో అక్కడ కొన్ని తీసుకుంటే అవి ఆ వ్లాగ్ చేసేటప్పుడు చూపిస్తానన్నమాట. ఇప్పుడు మేము ఇక్కడ నుంచి ఒక 40-50 కిలోమీటర్స్ ఉంటుంది అనమాట అన్నయ్యవాళ్ళు. సో ఎక్కడ ఏది రావాలన్నా కూడా 40-50 అనేది మినిమం ఉంటుంది. సో ఇక్కడ రోడ్లు అన్నీ బాగుంటాయి కాబట్టి 40-50 కిలోమీటర్స్ కూడా తొందరగా వెళ్ళిపోవచ్చు అనమాట. మనం ముందు వీడియోస్లో చెప్పుకున్నట్లు రోడ్లలో ఎక్కువ కార్లు వ్యాన్లు తప్పితే ఇంకేముండవు, బస్సులు కూడా చాలా తక్కువ అనమాట. మొత్తానికి మా ఫస్ట్ డే అనుకుంటా, ఫస్ట్ డే షాపింగ్ అయిపోయింది. తర్వాత ఇంటి దగ్గర ఈవినింగ్ మా పూజీ పిల్లలతో హ్యాపీగా ఆడుకుంటూ ఉందన్నమాట. ఇక్కడేమో అస్త చేసే వాళ్ళు వస్తున్నారు. ఎండ అయితే పీక్కుంది, కాకపోతే చలిగా కూడా ఉంది. ఈ ఎండ స్కిన్కి భలే ఎఫెక్ట్ అవుతుంది, స్కిన్ తొందరగా కూడా బ్లాక్ అయిపోతుంది అనమాట. అంటే యూవీ రేస్ ఏదో ఎక్కువ అనమాట ఇక్కడ అని చెప్పి చెప్పారు. సో మొత్తానికి ఈ గడ్డి కోసేది మాత్రం చాలా ఫన్నీగా ఉందన్నమాట. కొయ్యడం ఆ గడ్డిని బాగా క్రష్ చేసి అక్కడ వ్యాన్ ఉంది కదా దానిలో వేసుకుని వెళ్తూ ఉన్నారనమాట. ఈవెన్ చెట్లు కొట్టినా కూడా ఆ కొమ్మలు కొమ్మలుగా తీసుకొని వెళ్లకుండా అంతా కొమ్మలంతా పొడి చేసేసి అక్కడ చూడండి ఆ ట్రక్లో పొడి చేసేసి అలా తీసుకెళ్తుంది. ఇక్కడ ఏంటంటే ఆ ఇంటి చుట్టూ గడ్డి మినిమం ఎంత సెంటీమీటర్స్ అని ఉంటుందేమో ఆ లెవెల్ పెరిగిన తర్వాత వచ్చి వాళ్ళే క్లీన్ చేసేసి వెళ్ళిపోతారు. ఇక్కడేమో పిల్లలు వాటర్తో ఆడుకుంటూ ఉన్నారనమాట, వాటర్ బెలూన్ల ఆట. సో మొత్తానికి ఎండలో వాటర్ బెలూన్ ఆట వీళ్ళకి చల్లచల్లగా బాగా టైంపాస్ అయింది. మా పూజ అయితే పిల్లలు ఉంటే చాలు బాగా ఎంజాయ్ చేస్తుంది, ఒక పక్క చలి ఉంటుంది ఒక పక్క వాటర్ కొట్టుకుంటూ ఉన్నారనమాట ఇక్కడ. సో మొత్తానికి ఇక్కడ ఆడుకోవడానికి పిల్లలకి చాలా బాగుంది. ఏదైనా వెహికల్స్ వస్తాయని అలాంటివి ఏం భయం లేదనమాట. బయట కూడా రోడ్లో ఎవరు అంత తిరగరు అనమాట, అందరు కారులోనే. Tell. You Dravid? Into talented Gavan Nadu. Nice. Bye. A grasping bond. Game ochu Telugu lo. What else you know in Telugu?
ఫోన్ నేమ్ అడుగు. నీ పేరు చెప్పు. ఇంగ్లీష్లోనే పేరు ఉంటుంది, ఏ భాషనే పేరు ఉంటారా? ఫుల్ నేమ్ మహర్షి కోదండరామరెడ్డి కాటంరెడ్డి. మహర్షి కోదండరామరెడ్డి కాటంరెడ్డి అంట. What was the joke you were running little Pranav last night? What? Last night game. Oh, she said she's not tired, she can do it, and she wants to do gymnastics, and she did a cartwheel, like, oof. And she tried to do a cartwheel, and she oof. Maharshi, ever neenu? Huh? Ever neenu? Who is she? Nirmalatta. Nirmalatta? Adi? Ekada? Okay. ఇంకెవరో తెలుసు నీకు? పూల్స్ జూనో తిన్నా చెప్పు, తెలుగులో చెప్పు. తెలుగు టీచర్ ఈజ్ నాట్ టీచింగ్ ప్రాపర్లీ కదా. యు డోంట్ రిమెంబర్ ఎనీథింగ్ ఐ థాట్ యు మిర్చి పాపం తిన్నీ. హూమ్ ఎల్స్ డు యు నో సతీష్ బాబా అండ్ రాజీ పిన్ని. ఇమ్మా తింటాడు. నీకేం గుర్తుండవా? టీచర్స్ అంట. అండ్ దెన్ యు డోంట్ నో సీన్ మామా సీను బాబు మాస్టర్ పద్నానా అండ్ వన్ మోర్ ఈ సీన్ మామ ఏమవుతాడు? బాబాయ్ అవుతాడు నానా. బాబాయ్ బాబాయ్ గుడు. యు డోంట్ నో ఎనీవన్? You don't know Ananya's dad? Harita Pinni?